హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎస్, సూపర్ ఉంటారు. సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ గురించి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను ఇలా చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకుంటున్నాను. ఫస్ట్ దీని బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవడం వల్ల సన్ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, అలానే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా పోతాయి. నోస్పై చిన్పై ఎక్కువగా ఉంటాయి కదా కొంతమందికి, సో అవి కూడా పోతాయి అన్నమాట. చాలామంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, ఆ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ పీల్ ఆఫ్ మాస్క్ని. మోస్ట్లీ ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఎందువల్ల పెయిన్ వస్తుందంటే, హెయిర్ ఏమైనా ఉంటే ఆ హెయిర్కి పట్టుకుని ఉండడం వల్ల పెయిన్ అనేది వస్తుంది. హెయిర్ ఉన్న ప్లేస్లో వదిలిపెట్టేసి రిమైనింగ్ ప్లేస్లో వేసుకోవాలన్నమాట. అంటే మనకి చెంపలంటా హెయిర్ ఉంటుంది కదా ఫోర్ హెడ్ పైన చివర్లో, సో దాన్ని వదిలేసి మిగిలిన చోట వేసుకోవాలి. అలా చేస్తే పెద్దగా పెయిన్ అనిపించదు. ఒకవేళ పెయిన్ అనిపిస్తుంది అనుకుంటే ఓన్లీ నోస్ పైన చిన్ పైన వేసుకోవచ్చు. ఇక్కడ నేను, నాకు చెంపలకి ఎక్కువగా ఉంది హెయిరు, సో దాన్ని వదిలేసి మిగిలిన ప్లేస్లో వేశాను. అంతగా పెయిన్ అనిపించలేదు నాకు. ఇలా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, థిన్ లేయర్ కాకుండా థిక్ లేయర్లా వేసుకోవాలన్నమాట. థిన్ లేయర్లా అంటే పలచగా వేస్తే అది రిమూవ్ చేసేటప్పుడు ఊడిపోతూ ఉంటుంది, కొంచెం తీయడం కష్టమవుతుంది. అందుకని ఇలా థిక్గా వేసుకుంటే చక్కగా మాస్క్లా పైకి వచ్చేస్తుంది. కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు స్కిన్ని పట్టుకుని రిమూవ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల పెద్దగా అనిపించదు. ఒకేసారి రిమూవ్ చేస్తే అప్పుడు కూడా పెయిన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒకేసారి తీయాలి, అలానే స్కిన్ని పట్టుకుని తీయాలి. ఇలా చేస్తే పెద్దగా పెయిన్ అనిపించదు అన్నమాట. సో చూడండి, ఇలా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు డ్రై అయిపోయిన దాన్ని తీసేస్తున్నాను. పైన కొద్దిగా స్క్రాచ్ చేస్తే మనం థిక్గా వేయడం వల్ల ఒక లేయర్లా వచ్చేస్తుంది. ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అక్కడ మాత్రం పెయిన్ ఉంటుంది. హెయిర్కి అతుక్కోకలేదు అంటే పెద్దగా పెయిన్ అనిపించదు. ఇక్కడ ప్యాచ్ల ప్యాచ్లా ఉన్న ట్యాన్ కూడా మొత్తం తీసేస్తుంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి, ఇలా పట్టుకుని తీయాలి స్కిన్ని. అలా తీస్తే పెద్దగా పెయిన్ అనిపించదు. ఒకేసారి తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకుని నైట్ వేసుకుంటే బెస్ట్ ఇది. అలా అప్లై చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుంది. పింపుల్స్ ఉన్నవాళ్ళు కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే పింపుల్స్ ఉంటే ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది కదా. అందుకే పింపుల్స్ ఉన్నవాళ్ళు వేయొద్దు. సో చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.